నమస్కారం, నేను మీ పండిట్ ప్రసాద్. ద్వాదశ రాశులకు సంబంధించి మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఆ ద్వాదశ రాశుల వారు ఎలాంటి ఉపచారాలు పాటించడం వల్ల వారికి మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి, సత్ఫలితాలు వస్తాయి, వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ విజయమవుతాయనే విషయాల గురించి మనం చర్చించుకుంటున్నాం. ఈ ఎపిసోడ్లో మనం మకర రాశికి సంబంధించి ఏ ఉపచారాలు చేయాలనే విషయాన్ని చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో మనం కుంభరాశి జాతకులు ఏ ఉపచారాలు చేయటం వల్ల వారికి గ్రహశాంతి కలిగి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని చర్చించుకుందాం. ఈ కుంభరాశి జాతకులు మే నెలలో అంగారకుడు అంత యోగప్రదంగా లేడు. ఈ అంగారకుడు అంత యోగప్రదంగా లేకపోవడం వల్ల ఖచ్చితంగా కూడా మీరు మాటను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మీరు మీ మాట వల్ల అది తప్పుడు సంకేతాలు వెళ్ళి ఖచ్చితంగా రిలేషన్స్ చెడిపోయే అవకాశం ఉంటుంది. అలాగే కూడా మీరు మానసిక ప్రశాంతత కొంచెం కొరబడే అవకాశం ఉంటుంది. అలాగే ఇతరత్ర ధనానికి సంబంధించి కానీ ఇతరత్ర కానీ మీరు మానసికంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా కూడా ఈ మే నెలలో అంగారకుడి యొక్క మంత్రాన్ని పఠించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ మే నెలలో ఈ కుంభరాశి జాతకులు ఓం క్రాం క్రీం క్రౌ సహ భౌమాయ నమః అనే మంత్రాన్ని రోజుకి 70 సార్లు తక్కువ కాకుండా జపం చేయండి. అలాగే ప్రతి మంగళవారం నాడు కూడా 1.25 కిలో కందుల్ని మీరు దానంగా ఇవ్వండి. అలాగే తరచూ ఆంజనేయ స్వామి ఆలయాలను సందర్శించండి. అలాగే ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం నాడు కూడా మీరు తమలకు పాకులతో కానీ సింధూరంతో కానీ అర్చనాది అభిషేకాలు చేయించండి. అలాగే కుజి జపం 7000 సార్లు తక్కువ కాకుండా చేయండి. అలాగే కుజ స్తోత్ర శతనామ స్తోత్రాన్ని మీరు రెగ్యులర్గా పఠించండి. అలాగే మంగళవారం నాడు ఖచ్చితంగా కూడా మీరు ఉపవాసం ఉండండి. అలాగే ఎర్రటి జిలేబీని స్వామివారికి మీరు పూజలో నివేదించడానికి ప్రయత్నించండి. అలాగే ఆంజనేయ స్వామివారి యంత్రాన్ని మీ పూజా మంత్రంలో పెట్టుకుని ఆంజనేయ జపాన్ని చేయడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే రాత్రిపూట మీరు ఒక పాత్రలో, రాగి పాత్రలో ఉంచిన నీటిని మన్నాడు ఉదయం తాగివేయండి. ఖచ్చితంగా ఈ అంగారక గ్రహం యొక్క శాంతి కలిగి మీకు ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. ఈ కనుక ఈ కుంభరాశి జాతకులు నేను చెప్పిన ఉపచారాలన్నీ పాటించండి. ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనో భవంతు. నమస్కారం.